దక్షిణ ఆఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డూప్లెసిస్ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్టు బుధవారం ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు టీ20లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్ పై డూప్లెసిస్ స్పందిస్తూ, నేను సౌత్ ఆఫ్రికా తరఫున 69 టెస్టులు ఆడతానని, టెస్ట్ జట్టుకు సారథ్యం వహిస్తానని 15 ఏళ్ల క్రితం ఎవరైనా చెబితే నేను నమ్మేవాణ్ణి కాదేమో. క్రికెట్లోని ఎత్తుపల్లాల కారణంగానే ఈ రోజు నేను ఇలా ఉన్నాను. వచ్చే 2 ఏళ్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్లు జరగనున్నాయి. అందుకే నా దృష్టి మొత్తాన్ని పోటీ ఫార్మాట్పై కేంద్రీకరిస్తానని డూప్లెసిస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపాడు. డూప్లెసిస్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు, క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ లోనయ్యారు. 2012లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన 36 ఏళ్ల డూప్లెసిస్ దక్షిణాఫ్రికా తరపున 69 టెస్టు మ్యాచ్ల్లో 40 సగటుతో 4163 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టుకు అన్ని ఫార్మాట్లలో డూప్లెసిస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు 36 టెస్టుల్లో 18 విజయాలు సాధించింది. పాకిస్తాన్తో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం డూప్లెసిస్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిని కలిగించింది. పాకిస్తాన్తో జరిగిన 2 టెస్టుల సిరీస్లో 4 ఇన్నింగ్స్ కలిపి డూప్లెసిస్ 55 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అయితే అంతకుముందు జరిగిన లంక సిరీస్లో మాత్రం సెంచరీతో అదరగొట్టి విమర్శకుల నోరు మూయించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.